అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. అలాగే ఈరోజు మన సబ్స్క్రైబర్ మహాగర్ సన్, తన నేమ్ వచ్చి విష్ణు అండి, విష్ణు బర్త్డే ఈరోజు. విష్ణు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే నన్నా. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపలికి ఒకసారి ఇల్లు మొత్తం కూడా నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి, ఊడ్చి పెట్టేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు కదా, మార్నింగ్ మెయిడ్ వచ్చి తను క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ లోపలికి కొంచెమైన డస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి మొత్తం కూడా పిల్లలు వచ్చే లోపలికి ఊడ్ చేసి పెట్టేసామంటే మనకి కూడా నీట్గా ఉంటుంది. అది నేను ఈవినింగ్ మళ్ళీ పూజ చేస్తాను కాబట్టి ఒకసారి ఇల్లు మొత్తం కూడా నీట్గా ఊడ్ చేసి పెట్టేసుకుంటాను. ఇది మా బాల్కనీలో నుంచి వ్యూ అండి, ఎంత బాగుందో కదా. మాది వచ్చి కొంచెం రోడ్ మీదకే ఉంటుంది కాబట్టి బాగా వెహికల్స్ అయితే ఫుల్గా వెళ్తూ ఉంటాయి. పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేసేసారండి. పిల్లల హోంవర్క్ అంతా ఫినిష్ అయ్యే లోపలికి నేను ఇంకా నా పూజ కూడా నేను ఫినిష్ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ లో నేను పెసరట్టు చేద్దాం అనుకుంటున్నానండి. ఈ పెసరట్టుని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా పెసలని మనం నానపెట్టుకోవాలండి. నేను 2 కప్స్ పెసల్ని అలాగే 1 హాఫ్ కప్ రైస్ ని 6 అవర్స్ ముందే నేను నానపెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటాను. మనం ఈ రకంగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. నేను ఆనియన్స్, జింజర్, గ్రీన్ చిల్లీస్ ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటాను. అంటే నేను దోశలోని ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను వేయనండి. కొంతమంది పెసరట్టు అంటే ఆనియన్ పీసెస్ అన్ని వేస్తారు కదా, నేను పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటాను. చూడండి, నేను ఈ రకంగా పేస్ట్ లాగా చేసుకొని పిండిలో మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, కొంచెం జీరా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పిండిలో మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరట్టుతో పాటు అల్లం చట్నీ చేస్తున్నానండి. పెసరట్టుతో మనం ఏ చట్నీ తిన్నా కూడా మనకి టేస్ట్ అనేది అనిపించదు. పెసరట్టు కాంబినేషన్ అంటేనే అల్లం చట్నీ. అల్లం చట్నీతో తింటేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంతేకాకుండా మంచి కాంబినేషన్ రెండు కూడా. ఈరోజు నేను మీకు అల్లం చట్నీని సింపుల్ మెథడ్ లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఆల్రెడీ నా వీడియోస్ లో 2 వెరైటీస్ నేను ఇంతకు ముందే చూపించాను అల్లం చట్నీని. ఇది ఇంకొక ఈజీ మెథడ్ లో నేను ట్రై చేశానండి. ఇది చాలా బాగా కుదిరింది, అలాగే టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ అల్లం చట్నీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మనం ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత డ్రై రెడ్ చిల్లీస్ వేసుకోవాలి, ఎండుమిర్చిని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
వీటిని మనం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఎండుమిర్చి వచ్చి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే మనం అల్లం ముక్కలు వేసుకోవాలండి. నేను ఒక చిన్న కప్పు అల్లం ముక్కలు వేసుకున్నాను. ఇవన్నీ ఈ అల్లం ముక్కల్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను. అలాగే 1 2 స్పూన్ వచ్చి నేను ధనియాలు వేసుకున్నాను. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి పప్పులన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి. ఈ రకంగా మనం అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లగా అవ్వాలండి. ఫస్ట్ మనం మిక్సీ జార్లో ఎండుమిర్చిని వేసుకొని పౌడర్ లాగా మనం చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిర్చిని చల్లార్చుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఈ రకంగా మనం పౌడర్ లాగా మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జింజర్, ధనియాలు, అలాగే పచ్చిశనగపప్పు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. నానపెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. బెల్లం వచ్చి కొంచెం ఎక్కువే పడుతుందండి. బెల్లం వేస్తేనే అల్లం చట్నీలో టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ఇందులోకి చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ రకంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపించింది అంటే మీరు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కన్సిస్టెన్సీ అంటే ఈ రకంగా ఉండాలండి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది పెసరట్లోనే కాదు, మనం దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా కావాలి అంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను తాలింపు అయితే ఈరోజు ఏం వేయటం లేదండి. ఇప్పుడు దోశ వేసి చూపిస్తానండి. స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి. దోశ తవా పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని వేసుకోవాలి. మీరు ఈ పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టోర్ చేయకండి, బయట ఉంచకండి. గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది దాంట్లో. మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. అంతేకాని మనం ఈరోజు రెడీ చేసి పెట్టుకొని రేపు తిందాము అంటే అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు పిండిని గ్రైండ్ చేసుకొని అప్పుడే దోశ వేసుకోవచ్చు. దీనికి పులవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పెసరట్ వచ్చి నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుందండి. మీరు ఆయిల్ అది వేశారంటే మీకు అంత టేస్ట్ అనిపించదు. నేను ఈరోజు ఘీతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ కింద మొత్తం కూడా బాగా కాలిన తర్వాత నేను సెకండ్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనం రైస్ అది యాడ్ చేస్తాం కదా కాబట్టి దోశలు కూడా బాగా వస్తాయి. ఒట్టి పెసలుతో కంటే కొంచెం రైస్ మిక్స్ చేసుకొని చేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ సెకండ్ సైడ్ కూడా బాగా కాలాలండి. చూడండి, సెకండ్ సైడ్ కూడా బాగా కాలింది. ఇప్పుడు నేను దీన్ని ఫోల్డ్ చేసేస్తాను. ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను.
ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఇది ఈరోజు నైట్ మా డిన్నర్లోకి నేను చేసింది పెసరట్టు విత్ అల్లం చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ రోజున బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఇలా యాక్టివేట్ చేస్తేనే నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.